హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు మూడో రోజు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో విచారిస్తున్న కొద్దీ కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరు మీద 3 లాకర్లు గుర్తించారు. నేడు ఆ లాకర్ను ఓపెన్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. తన ఆస్తులకు బినామీలుగా ఉన్న వారికి 2 నెలల క్రితం బాలకృష్ణ హోండా సిటీ కార్లను గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ రూపంలో కార్లను ఎందుకు ఇచ్చారని ఏసీబీ ఆరా తీస్తోంది. ఏసీబీ కస్టడీలో ఉన్న శివ బాలకృష్ణ మొదటి రోజు సహకరించినట్టు తెలుస్తోంది. దాంతో తమ దగ్గర ఉన్న ఆధారాలను ఆయన ముందుంచి ఏసీబీ ప్రశ్నిస్తోంది. దాంతో పొడి పొడిగానే సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శివ బాలకృష్ణపై ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఇవాళ శివ బాలకృష్ణను తీసుకుని వెళ్ళి లాకర్ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి ఈయన కేసుకు సంబంధించి. చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? ఎస్, అయితే శివబాలకృష్ణను ఇవాళ అతనికి సంబంధించిన మొత్తం 6 లాకర్లను గుర్తించారు. అందులో 3 బినామీ పేర్లతోటి, భరత్ అనే పేరుతోటి లాకర్లు ఉండడం జరిగింది. అయితే ఈ 3 లాకర్లతో పాటు అతని పేరు మీద ఉన్న 3 లాకర్లు, మొత్తం 6 లాకర్లను కూడా అధికారులు ఇవాళ తెరవబోతున్నారు. అయితే ఈ లాకర్లో ఏం బయటపడుతుందో ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బినామీ ఆస్తులు పెద్ద ఎత్తున గుర్తించారు. బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలని అతని ఇంట్లో సోదాలు చేసిన సమయంలో అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. దీంతోపాటుగా 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో అటు జనార్దన్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు, షేర్స్ ఉన్నాయి, స్టేక్స్ ఉన్నాయి అనే విషయం కూడా అధికారులు దానికి సంబంధించిన పత్రాలు కూడా ఇప్పటికే స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో అతను ఏ విధంగా పెట్టుబడి పెట్టాడు, ఎప్పుడు పెట్టుబడి పెట్టాడు, అతను ఒక పార్ట్నర్గా చేరాడా, లేకుంటే అతను ఏదైనా లబ్ధి చేకూరిస్తే, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూరిస్తే ఆ మేరకు పార్ట్నర్షిప్ ఇచ్చారా అనే కోణంలో ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల కంటే ముందు దాదాపు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ రెండింటికి కూడా పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చాడు. కొన్ని అనుమతులు అవసరం లేక, కొన్ని దగ్గరలో అనుమతి ఏదైతే పూర్తిగా అక్కడ రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు కూడా అక్కడ అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తంగా ఒక 80 వరకు అనుమతులు ఇవ్వడం జరిగింది ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు. కాబట్టి ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చి ఆ మేరకు స్టేక్స్, ఆ కంపెనీలో స్టేక్స్ తీసుకున్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. అయితే ఇప్పటికి భరత్ పేరు మీద ఉన్న 3 లాకర్లు కావచ్చు, అటు జనార్దన్ పేరు మీద ఉన్న 3 లాకర్లు కావచ్చు, ఈ మొత్తం 6 లాకర్లను అధికారులు తీరవబోతున్నారు. దీంతోపాటుగా ఇప్పుడు చూసినట్లయితే గత 2 నెలల క్రితం కూడా 2 లగ్జరీ కార్లని ఒక వ్యక్తికి అతను బహుమతికి ఇచ్చాడు జనార్దన్. ఆ బహుమతి ఆ వ్యక్తికి ఎందుకు ఇచ్చాడనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జనార్దన్ ఇంట్లో దాదాపు 120 పైగా హైయెస్ట్ అంటే అత్యంత ఖరీదైన వాచ్లు కూడా బయటపడడం జరిగింది. ఈ వాచ్లు ఎవరిచ్చారు, ఎవరు తెచ్చి ఇచ్చారు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు అంటారు. మరోవైపు చూసినట్లయితే అతని దగ్గర పెద్ద మొత్తంలో ఐఫోన్లు కావచ్చు, ఐప్యాడ్లు కావచ్చు, పెద్ద ఎత్తున కుప్పలు తెప్పలుగా దొరకడం జరిగింది. అవి కూడా ఎవరిచ్చారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎటు తిరిగి చూసినట్లయితే బినామీ పేర్లతోటి బినామీ ఆస్తులు సంపాదించాడు, కొన్ని పేర్లతోటి ఆస్తులు సంపాదించాడు. దీంతోపాటు చూసినట్లయితే కొన్ని కంపెనీల షేక్స్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ బినామీలకు సంబంధించి పూర్తి డేటాను కూడా బయటికి తీసే పనిలో అధికారులు ఉన్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఇప్పటికీ 100ల కొద్ది ఆస్తుల సంబంధించిన పత్రాలు అయితే స్వాధీనపరచుకున్నారు. ఆ బినామీలు అందరూ కూడా అధికారులు పిలిచి విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ఏసీబీ ఆఫీస్లో 3వ రోజు జనార్దన్ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు మరికొన్ని కీలకమైన విషయాలు కూడా బయట వెలుగులోకి తీస్తామని కూడా అధికారులు అంటారు. కాబట్టి 3వ రోజు విచారణ సాయంత్రంలో ముసేలోకు ఏం విషయాలు బయటపడతాయో చూడాల్సిన అవసరం ఉంది. ఉదయశ్రీ. రమేష్, అయితే ప్రతిరోజు కూడా గంటల తరబడి ఏసీబీ విచారణ జరుగుతోంది. సో కొన్ని మొదటి రోజే కొన్ని కోట్ల ఆస్తులు గుర్తించారు. మరి ఇన్ని రోజుల విచారణలో ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది? అలాగే కొత్త కొత్త వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. భరత్ అని అంటున్నారు, మరి వీళ్ళందరినీ కూడా, ఆయనకు సహకరించిన వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఎవరైతే జనార్దన్కి సహకరించిన వ్యక్తులు ఉన్నారో, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో, అతని బంధువులు ఉన్నారో, తర్వాత హెచ్ఎండిఏలో అతను పనిచేసిన సమయంలో అతను సహకరించే అధికారులు ఉన్నారో, ఇప్పటికీ 6 మంది అధికారుల పేర్లను అధికారులను కూడా గుర్తించడం జరిగింది. హెచ్ఎండిఏలో ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని ఆ కోటరీ ద్వారా వచ్చిన అనుమతుల కోసం వచ్చిన వాటిని మొత్తం పర్మిషన్ ఇస్తూ మిగతా వారిని డినై చేసిన దాఖలాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ కోటరీలో మొత్తంగా 6 వ్యక్తులు ఉన్నారు, 6 ఉద్యోగులు ఉన్నారు. 6 ఉద్యోగులను కూడా పిలిచి విచారిస్తామని అధికారులు అంటారు. దీంతోపాటుగా
ప్రైవేట్ కు చెందిన చాలా మంది వ్యక్తులు కూడా అటు జనార్దన్ సహకరించారు. దీంతో పాటుగా బంధువులు, తన సోదరులు కావచ్చు, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన పేర్ల మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. అవి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే స్వాధీనపరచుకోవడం జరిగింది. అతని ఇంట్లో దాదాపు 24 గంటల పాటు జరిపిన సోదాల్లో 70కి పైగా ఆస్తుల పత్రాలు స్వాధీనపరచుకున్నారు. 4 విల్లాలు హైదరాబాద్ నగరంలో ఒక్కొక్క విల్లా 50 నుంచి 50 లక్షల 50 కోట్ల రూపాయలు వెళ్ళి చేసి విల్లాలకు సంబంధించిన పత్రాలు కూడా దొరకడం జరిగింది. 5 విల్లాలకు సంబంధించిన విల్లాలు దొరకడం జరిగింది. దీంతో పాటు ఫ్లాట్స్ దొరకడం జరిగింది, ఓపెన్ ఫ్లాట్స్ దొరికింది. దాదాపు 98 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్స్ పత్రాలు దొరకడం జరిగింది. తర్వాత 1 కోటి రూపాయల నగదు కూడా దొరకడం జరిగింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ఎవరెవరు జనార్దన్ సహకరించారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నాం అధికారులు అంటారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్లా.